యొక్క ప్రపంచంలో ఒక డాక్టర్ అయితే తన రోగులను కాపాడతాడు, ఇకపోతే ఒక లాయర్ అయితే తన దగ్గరకు వచ్చిన వారికి న్యాయము చేయాలని మరి వాదిస్తాడు, ఒక రైతైతే తన కష్టం ద్వారా అనేక మందికి ఆహారాన్ని పెట్టడానికి మరి వ్యవసాయం చేస్తాడు, ఒక పోలీస్ ఆఫీసర్ అయితే నిర్దోషులను రక్షించి నేరస్తులను మరి చట్టప్రకారంగా శిక్షించడానికి న్యాయం కోసం పోరాడతాడు, మరి ఒక సేవకుడు సేవను అంగీకరించి దేవుని పిలుపును అందుకొని సేవ చేస్తూ ఎంతమంది అయితే ఆత్మలను రక్షించడానికి పూనుకొని వారి జీవితాలను ఆరంభించారో, ఎంతమంది అయితే ఆత్మ రోగముల నుంచి ఇదిగో అనేక మంది మనుషులను విడుదల చేసి దేవుడికి అప్పగించి ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితంలో నడిపించాలని అనుకుంటున్నారో సేవకులు, మనిషి యొక్క పాపపు ఊబిలో నుంచి మనిషి యొక్క పాపపు క్రియలలో నుంచి లాగి రక్షించి అతనికి ఇదిగో నూతన జీవితాన్ని అనుగ్రహించి దేవునిలో నిలబెట్టాలని ఒక మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటాడో అలాంటి వాడే సేవకుడు. దేవుడు నిన్ను ప్రేరేపించినప్పుడు, దేవుడు నీ ద్వారా దేవుని యొక్క మాటలు పలికించినప్పుడు దేవుని యొక్క గ్రంథమును పట్టుకొని దేవుని సేవను ప్రారంభించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా, ఒక సంతోషము సమాధానము లేకున్నా కూడా కొందరినైనా రక్షించాలని యూదా పత్రికలో రాయబడిన ప్రకారంగా 23వ వచనంలో ఎంత అద్భుతంగా రాయించాడు, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పు కనుక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఒక డాక్టర్ కనుక నేను వైద్యము చేయనంటే ఆ రోగి పరిస్థితి ఏం కావాలి, ఒక పోలీస్ ఆఫీసరు నేను ఇదిగో నిర్దోషిని విడిపించను అంటే, నేరస్తులను నేను శిక్షించను, న్యాయస్థానానికి అప్పగించను అంటే, మరి ఆ యొక్క బాధపడ్డటువంటి లేకపోతే ఆ దోషను అనుభవించినటువంటి వాడి యొక్క పరిస్థితి ఏం కావాలి. ఒక లాయరు నిన్ను వాదించను నువ్వే చూసుకో అనంటే ఆ బాధితుడి యొక్క పరిస్థితి ఏం కావాలి. ఒక వ్యవసాయదారుడు వచ్చేసి నేను వ్యవసాయం ఇక చేయను అనంటే మనకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది. ఈరోజు దేవునిని నమ్ముకొని తర్వాత, దేవుని బరువును నీ మీద ఉంచుకొనిన తర్వాత ఇదిగో విస్తారముగా ఉన్నటువంటి పంటను కోయాలి, విస్తారముగా ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి అపవిత్ర ఆత్మను కలిగినటువంటి అపరిశుభ్రతలను అనగా పాపులను రక్షించడానికి పూనుకొని నువ్వు స్టార్ట్ చేసినటువంటి జీవితము ఎందుకు ఆగిపోతుంది, ఎందుకు నిలబడిపోతున్నావు, ఎందుకు వద్దనుకుంటున్నావు. ఏ ఇబ్బంది అయినా, ఏ కరువు అయినా, ఏ బాధ అయినా, ఎటువంటి పరిస్థితులలో నీ ఉన్నా కూడా దేవుడు నీ పరిస్థితులను చక్కపరుస్తాడని నీకు తెలియదా. ఒకవేళ నిజంగానే నీ పరిస్థితులు సక్రమంగా అవ్వకపోయినా నువ్వు దేవునికి కొరకు బాధ అనుభవిస్తే దాని ప్రతిఫలము దేవుడు నీకు నిత్య జీవితాన్ని ఇస్తాడని నీకు తెలియదా. తెలుసు, అయినప్పటికీ ఈరోజు ఏ కారణంతో దేవుని వాక్యాన్ని ఆపుతున్నావు? దేవుడు నిన్ను ప్రేరేపిస్తున్నాడు, ఇక నుంచైనా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ప్రకటించాలని, నీ తోటి వారితో నీ యొక్క మరి సాక్ష్యాన్ని పంచుకోవాలని, క్రీస్తు యొక్క నామాన్ని ప్రకటించాలని, ఆయన అద్భుత క్రియలను వారికి తెలియజేయాలని, దేవుని యొక్క మహిమను ప్రజలకు తెలియజేయాలని ఒకవైపు దేవుడు నిన్ను ప్రేరేపిస్తుంటే
ఇంకా నా కొంచెం కొద్ది కాలం కావాలనో, లేకపోతే నా ఫ్రెండ్స్ ఒప్పుకోవట్లేదనో, లేకపోతే నాకు స్టడీస్ ఉన్నాయనో, లేకపోతే నాకు జాబ్ ఉందనో, లేకపోతే నాకు వేరే అపాయింట్మెంట్ ఉందనో, లేకపోతే ఇంట్లో పరిస్థితులు బాగలేవనో, ఇంకా దేవుని మాటను ధిక్కరించి వెనుకడుగేస్తున్నారేమో నా ప్రియ మిత్రుడా, నా ప్రియ స్నేహితురాలా. ఒక్కసారి ఆలోచన చేయాలి. వద్దు, ఎట్టి పరిస్థితులలో కూడా రోజు మనం బ్రతకడానికి మన ఆహారాన్ని ఖచ్చితంగా మనం తింటాము. రోజు ప్రతి నెల మన యొక్క అవసరాలు తీర్చుకోవడానికి మన శారీరకంగా తప్పకుండా ఏదో ఒక పని మనం చేసుకుంటాము. మన శరీరం మీద ఉన్నటువంటి బాధ్యత మనకు తెలిసినప్పుడు, మన కుటుంబం మీద ఉన్నటువంటి బరువులు మనకు తెలిసినప్పుడు, ఆత్మల భారం అనేది మనలో లేకపోతే ఎలా? నా ప్రియమైనటువంటి సోదరులారా, సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మీరు పాట పాడే భాగ్యాన్ని దేవుడు మీకు ఇచ్చిన, వాక్యాన్ని పంచుకునే స్తోమతను మీకు ఇచ్చిన, ఒక అర్హతను మీకు ఇచ్చిన, మీకు పుస్తకాలు రాసే ఆలోచన మీకు ఇచ్చిన, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి మౌత్ టు మౌత్ ప్రకటించడానికి మీకు అవకాశాన్ని ఇచ్చిన, లెటర్స్ ద్వారా రాయడానికి అవకాశం ఇచ్చిన, ఫేస్బుక్, వాట్సాప్లలో, యూట్యూబ్లలో చెప్పడానికి అవకాశం ఇచ్చిన, దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన ప్రతిసారి ధిక్కరించకుండా నాకు ఇంకా టైం కావాలి, నాకు ఇంకా టైం కావాలంటే మీరు టైం తీసుకునే లోపు మీరే లేకుండా పోవచ్చు, లేదనంటే అనేకమైనటువంటి ఆత్మలో మిస్ అయిపోవచ్చు. నాడున్నటువంటి లాక్డౌన్ కాలంలో అనేక మంది కృంగిపోతున్నారు, కృషించిపోతున్నారు, అనేక మంది దేవునికి దూరం అవుతున్నారు, డ్రగ్స్ బానిసలు అవుతున్నారు, బ్లూ ఫిలిమ్స్ బానిసలు అవుతున్నారు, లేకపోతే ఇంకా చెడ్డ అలవాట్లకు బానిసలు అవుతున్నారు, లేకపోతే గేమ్స్కు బానిసలు అయిపోతున్నారు. ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేదు, పరీక్షలు లేవు, ఎగ్జామ్స్ లేవు, లేకపోతే చదువు లేదు సరిగా, ఆ టార్చర్స్, మెంటల్ ప్రాబ్లమ్స్, భార్యకు భర్త పడట్లేదు, భర్తకు భార్య పడట్లేదు, కుటుంబంలో ప్రార్థన లేదు, వాక్యం వాళ్ళ జీవితంలో వాక్యం లేదు, చర్చిలలో ప్రార్థన లేవు, ఇంకా మనము పరిస్థితులు అనుకూలమైనప్పటి వరకు వేచి ఉండి అప్పుడు వాక్యం ప్రకటించాలంటే ఈరోజు ఎంతమంది ప్రాణాలు పోతాయో, ఎంతమంది దేవునికి దూరం అయిపోతారో ఒకసారి ఆలోచించండి నా ప్రియమైనటువంటి మిత్రులారా. దేవుడు మీకు ఆ వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని మీకు ఇచ్చినప్పుడు, ఆ స్తోమతను, ఆ యొక్క పరిస్థితులను, ఆ యొక్క లక్షణాలను మీలో ఉంచినప్పుడు మీకెందుకండి అంత, మీరెందుకు వద్దనుకుంటున్నారు, మీరెందుకు దూరం వెళ్తున్నారు, మీ తర్వాత చూసుకుందాంలే, తర్వాతలే, తర్వాతలే అని అంటే ఈ తర్వాత అనే క్యాబ్లో ఎంతమంది అండి నశించిపోతారు. దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్కరితో ఒక్కొక్క ప్రేరేపణ కలగజేస్తాడు. ఒక్కొక్కరి ఆలోచన విధానం, ఒక్కొక్కరి ఎక్స్పీరియన్సు వేరేలా ఉంటుంది, ఒక్కొక్కరి స్టడీసు, ఒక్కొక్కరి ప్రొఫైల్ వేరేలా ఉంటుంది. కాబట్టి మీరు మీ తగినటువంటి సిచ్యుయేషన్స్లో మీ వారికి వాక్యాన్ని ప్రకటిస్తే అది వేరేలా పండుతుంది. నేను నా యొక్క ఆలోచనలో, నా యొక్క ఎక్స్పీరియన్స్లో నేను వేరే వాళ్ళకు ప్రకటిస్తే అది వేరేలా పండుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కరికి భేదం లేదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చాలా డిఫరెంట్ ఉంది, భేదం లేదని అన్నాను, కానీ ఉంది. ఎందుకనంటే మీరు పెరిగినటువంటి పరిస్థితులు వేరు, నేను పెరిగినటువంటి పరిస్థితులు వేరు, మీ అనుభవాలు వేరు, మా అనుభవాలు వేరు. సో మీకున్నటువంటి ఆ యొక్క గొప్ప తలాంతు, లేకపోతే ఒక టాలెంట్, ఒక స్కిల్స్ అనేవి వేరు ఉంటాయి, మాకు వేరుగా ఉంటాయి. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కరికి తేడా ఉంటుంది. ఒకే విషయాన్ని ఇద్దరు చెప్పినప్పటికీ కూడా ఒకరిది చాలా అద్భుతంగా ఉంటుంది, ఒకరిది ఇంకా వేరేలా అద్భుతంగా ఉంటుంది. సో దేవుడు మీకు ప్రేరేపణ కలిగజేసినప్పుడు, అవకాశాన్ని ఇచ్చినప్పుడు దయచేసి దాన్ని చేజిక్కించుకోండి, దాన్ని వాడుకోండి, దాన్ని ఉపయోగించండి, ముందుకు నడవండి, ముందుకు వెళ్ళండి, వాక్యాన్ని ప్రకటించండి. ఆగొద్దు, ఆగొద్దు. ఎందుకనంటే ఈరోజు లాక్డౌన్ టైంలో ఒక పారిశుద్ధ కార్మికుడు కావచ్చు, లేకపోతే ఒక డాక్టర్ కావచ్చు, ఒక నర్స్ కావచ్చు, లేకపోతే ఒక పారామెడికల్ కావచ్చు, ఒక మెడికల్ స్టాఫ్ కావచ్చు, ఒక మెడికల్ షాప్ యొక్క స్టాఫ్ కావచ్చు, లేకపోతే ఒక వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క స్టాఫ్ కావచ్చు, హౌస్ కీపింగ్ స్టాఫ్ కావచ్చు, పాలవాడు కావచ్చు, లేకపోతే కూరగాయలు కడగవచ్చు, ఎవరైనా కూడా కాంప్రమైజ్ అయి ఉంటే మనము బ్రతికే వాళ్ళము కాదు. ఈరోజు అనేక మంది చచ్చిపోయేవాళ్ళు, ఈరోజు అనేక మంది చచ్చిపోయేవాళ్ళు, అనేక మందికి ఆహారం లేకుండా చచ్చిపోయేవాళ్ళు, అనేక మందికి కూరగాయలు లేకుండా బాధపడేవాళ్ళు, అనేక మందికి వాటర్ లేకుండా బాధపడేవాళ్ళు, వేస్ట్ని ఎక్కడ పడేయాలో అర్థం కాకుండా ఇబ్బంది పడేవాళ్ళు. వారే వారి యొక్క కర్తవ్యాలను ఈ యొక్క ప్రతికూల పరిస్థితుల్లో వారు చేస్తున్నప్పుడు, ఈ యొక్క మరి ఆత్మల రక్షణ విషయంలో ఒక క్రైస్తవుడు లేదా ఒక బోధకుడు ఎంత జాగ్రత్తగా ఉండి వారికి అప్పగింపబడినటువంటి
మనుషుల నిమిత్తము లేకపోతే విశ్వాసుల నిమిత్తము మనము నిలబడకపోతే చాలా ప్రమాదము. ఈరోజు మన వాట్సాప్లో ఒక 200 మంది ఉండొచ్చు, ఫేస్బుక్లో ఒక 2000 మంది ఉండొచ్చు, యూట్యూబ్లో ఒక 50 సబ్స్క్రైబర్లు ఉన్నా కూడా మీరు ప్రకటించేటువంటి వాక్యము, మీరు చెప్పేటువంటి వాక్యము మీ స్టేటస్లో పెట్టుకున్నా, మీరు షేర్ చేసుకున్నా, మీరు యూట్యూబ్లో పెట్టుకున్నా, ఫేస్బుక్లో పెట్టుకున్నా, ఒక్కరికైనా అది తాకుతుంది, ఒక్కరినైనా దేవుడు మారుస్తాడు, వారి ద్వారా వేరే వాళ్ళకు దేవుడి వాక్యం వెళుతుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి సిగ్గుపడకండి, లేకపోతే మొహమాట పడకండి, ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి, లేకపోతే నేను తర్వాత చెప్తాను, తర్వాత చూసుకుంటాను, నాకు కొంచెం టైం కావాలని. దయచేసి దేవుడు మీకు ఇచ్చిన స్తోమతను బట్టి, మీకు ఇచ్చిన లక్షణాలను బట్టి, మీకు ఇచ్చిన అర్హతను బట్టి, మీకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి మీరు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవాలి. దయచేసి వెనుకడుగు వేయొద్దు. అనేక మంది దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి జనులారా, మీరు దయచేసి తప్పకుండా దేవుని యొక్క నామమును ప్రకటించి కొంతమందినైనా అగ్నిలో నుంచి లాగడానికి ప్రయత్నం చేయండి. యూదాపత్రిక 23వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. ఆ యొక్క భారం, ఆ యొక్క బాధ్యత మన మీద ఉండాలి. కాబట్టి ఈరోజు నుంచైనా ఆలోచన చేసి మరి కొందరైనా ఆ యొక్క ప్రయత్నంలో ఉంటే కొందరైనా మారుతారు, వారి ద్వారా ఇంకా కొంతమంది మారుతారు, వారి ద్వారా ఇంకో కొంతమంది మారుతారు. అలా చాలా సంతోషాన్ని దేవుడికి తెచ్చిన వారిగా మనం ఉంటాము.